Hi friends, welcome to Prashanthi School YouTube channel. I am Rajesh. Iroju spoken English class lo bhaganga manam verb to spoken part lo oka important topic verb to. Idi ekkada vaadtaru. Ye work aina jarigipothe complete ayipothe dani verb to lo cheptaru. Nenu annam tinnanu, nenu exam rasanu, nenu TV chusanu, nenu movie ki vellanu. నేను డాక్టర్ ని కలిసాను. ఇలా అన్ని కూడా జరిగిపోయినటువంటి పనులు ఏవైతే ఉంటాయో వాటిని దేనిలో చెప్తారంటే వెర్బ్ టు లో చెప్తారు. అక్కడ ఇది రాసి ఇట్ డినోట్స్ కంప్లీటెడ్ యాక్షన్స్. ఇట్ డినోట్స్ కంప్లీటెడ్ యాక్షన్స్. అయితే కొంతమందికి డౌట్ వెర్బ్ టు అంటే ఏంటి అని. సో మనకి యాక్చువల్ గా ఫైవ్ టైప్స్ ఆఫ్ వెర్బ్స్ ఉన్నాయి. అయితే అందులో మేజర్ పార్ట్ త్రీ. ఆ త్రీ లో ఇక్కడ చూడండి వెర్బ్ వన్, వెర్బ్ టు, వెర్బ్ త్రీ. గో, వెంట్, గాన్. దీంట్లో వెర్బ్ టు ఏదంటే వెంట. Come, came, come. Verb to came. Write, wrote, written. Verb to write, wrote. Eat, ate, eaten. Verb to write, ate. Mana students andariki kuda idi baaga telusu verb to ante enti ani. Okay, ippudu deeni yokka formation ni chuddam. Deeni yokka formation chala easy ga untundi. Chala simple ga untundi. Practice and spoken lo kuda deeni chala easy ga cheppochu. Deeni yokka formation vachinappudalla manaki subject plus verb to plus object. Subject plus verb to plus object. So అన్నిటికి కూడా verb to నే వస్తుంది. దీని యొక్క ట్రాన్స్ఫర్మేషన్ చూద్దాం. నేను గుంటూరు వెళ్ళాను. నేను అంటే ఐ అండ్ వెళ్ళటానికి గో అంటాను. గో యొక్క verb ఏంటంటే వెంట. I went to Guntur. Varu exam rasaru. So varu ante they anta. Write ante write anta. Dani yokka verb ante wrote avutundi. They wrote exam. They wrote ఎగ్జామ్. సో ఇంకా మనం ఇలా చాలా రాయించాలి. దే రోట్ బుక్, దే రోట్ ఏ బుక్, దే రోట్ ప్రాజెక్ట్ వర్క్స్. సో ఇలాగే ఐ వెంట్ టు గుంటూర్. ఏ ఊరైతే వెళ్ళారో ఆ ఊరు. సో ఐ వెంట్ టు హైదరాబాద్, ఐ వెంట్ టు ముంబై. సో ఇంకొన్ని సెంటెన్స్ మనం ట్రాన్స్లేషన్ లో చూద్దాం. మేము పోయిన సంవత్సరం ముంబై చూసాము అని. మేము అంటే వి. అయితే చూడడాన్ని ఏమంటారంటే వాచ్, సీ, అబ్జర్వ్ ఇలాంటివి కాకుండా ఏదైనా ఒక కొత్త ప్లేస్ చూడటానికి వెళ్తే కనుక దాన్ని ఏమంటారంటే విజిట్ అంటారు. సో హైదరాబాద్ చూడటానికి వెళ్ళారు, సో బొంబాయి చూడటానికి వెళ్ళారు, ఢిల్లీ చూడటానికి వెళ్ళారు, ఇలా వెళ్ళి చూడటానికి ఏమంటారంటే విజిట్ అంటారు. సో విజిట్ వెర్బ్డ్ ఏంటంటే విజిట్ చేయడం. వి విజిటెడ్ ముంబై లాస్ట్ ఇయర్. We visited Mumbai last year. Okay, ఇక్కడ చూసామనే దాన్ని సందర్శించామనేటువంటి వర్డ్ రావాలంటే విజిట్ అనేటువంటి వర్డ్ రావాలి. సో మేము లాస్ట్ మంత్ తిరుపతి వెళ్ళామని. సో అప్పుడు ఏం చెప్తారంటే వి విజిటెడ్ తిరుపతి లాస్ట్ మంత్. మేము లాస్ట్ వీక్ విజయవాడ వెళ్ళామని. వి విజిటెడ్ విజయవాడ లాస్ట్ వీక్. మేము నిన్న గుంటూరు వెళ్ళామని. గుంటూరు మొత్తం చూసాము. లేదా ఇంకేదన్నా ఒక మంచి ఏరియా. మేము నిన్న అరకు చూసొచ్చాము, అరకు చూసామా. వి విజిటెడ్ అరకు yesterday. ఓకే. సో చుట్టాలు మా ఇంటికి వచ్చారు అని. సో చుట్టాలంటే రిలేటివ్స్. సో రావడానికి అంటే కేమ్. ఇక్కడ మా ఇంటి అని. సో కాబట్టి కేమ్ టు అవర్ హౌస్. రిలేటివ్స్ కేమ్ టు అవర్ హౌస్. ఓకే. వాణి సంగీతం నేర్చుకుంది అని. వాణి నేర్చుకోవడానికి ఏమంటారంటే లెర్న్ అంటారు. దీనికి వెర్బ్ టు రెండు వస్తాయి. లెర్న్ లెర్న్డ్ లెర్న్డ్ కరెక్ట్. లెర్న్ లెర్న్డ్ లెర్న్డ్ రెండు కరెక్ట్. వాణి మనకి స్పోకెన్ లో తేలిక ఉండడం కోసం లెర్న్డ్ తీసుకున్నాం. వాణి లెర్న్డ్ మ్యూజిక్. వాణి లెర్న్డ్ మ్యూజిక్. ఆమె కొత్త కారు కొన్నది అని. ఆమె అంటే షీ. కొనడానికి ఏమంటారంటే బై. బై వెర్బ్ టు వచ్చేటప్పటికల్లా బాట్. She bought.
Kota car means a new car. She bought a new car. Idi verb to sambandhinchina meeku brief explanation. So okay friends, na video nachinatayite like cheyandi, share cheyandi. Bye, have a nice day.